హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరికీ కూడా కాళోజీ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 9 కాళోజీ శత జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కాళోజీ అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 2015 నుండి కాళోజీ అవార్డ్స్ని అధికారికంగా ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్నటువంటి అవార్డులు, ఒకటి దాశరథి అవార్డు, జూలై 22 నాడు జూకంటి జగన్నాథంకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు అవార్డు. 2024 గాను తెలంగాణ ప్రభుత్వం కాళోజీ అవార్డును నలిమెల భాస్కర్కు ఇవ్వడం జరిగింది. నలిమెల భాస్కర్కు ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, నారాయణపూర్ గ్రామానికి చెందినటువంటి నలిమెల భాస్కర్కు తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు అవార్డును ప్రదానం చేయడం జరిగింది. రీసెంట్గా నేను నలిమెల భాస్కర్ సార్ రాసినటువంటి పుస్తకం తీసుకోవడం జరిగింది. సో తెలంగాణ పదకోశం అనే పుస్తకం, తెలంగాణలో ఉన్నటువంటి కనుమరుగైపోతున్నటువంటి భాషను, సంస్కృతిని మన కళ్ళకు ముందు చూపించినటువంటి పుస్తకం ఇది. నేను ఎవరిని, నా జన్మభూమి ఏది, నా మాతృభాష ఏమిటి, నేను పుట్టి పెరిగిన ఊళ్ళో మాట్లాడిన భాష ఏంది, ఊపిరి తీసుకున్న శ్వాసలేవి, నా బాల్యంలో నేను నా మిత్రులతో ముచ్చటించిన మాటలేవి అంటూ ఆనాడు తెలంగాణలో మనం వాడినటువంటి పదాలు రోజు రోజుకి రోజు కనుమరుగైపోతున్నాయి. కొంతమంది తెలుగు వచ్చినప్పటి కూడా తెలుగు మాట్లాడకుండా పాష్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కాళోజీ లాంటి వాళ్ళు ఎన్నో సందర్భాలు చెప్పారు, అవును, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా అని కాళోజీ చెప్పారు. కాళోజీ నారాయణరావు ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ ఇది నా గొడవ. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే అతనికి ఇదే పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాన్ని చదవమని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను ఈ పుస్తకాన్ని చదవను, ఒకసారి మీరు చదవండి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది. అతిథి ఓలే ఉండి ఉండి అవని విడిచి వెళుతాను, అతిథి ఓలే ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను కాళోజీ నారాయణరావు. ఎవరైనా ఈ భూమిపైన గెస్ట్ అని, ఖచ్చితంగా ఈ భూమిని వదిలి వెళ్లాల్సిందని, ఆనాడు బ్రతికుండగాని తన యొక్క శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్కి రాసిచ్చినటువంటి గొప్ప కవి కాళోజీ. ఈరోజు మనం ఎంత సంపాదించుకున్నా, ఎన్ని సంపాదించుకున్నా ఈ భూమిని వదిలి వెళ్లాల్సిందే అని ఆనాడు తన మరణం కన్నా ముందే నా శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్కి దానం ఇవ్వండి, దీనిపైన రీసెర్చ్ జరగాలి అని ఆనాడు ఈ ప్రపంచానికి నూతన సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు. అనా కథలు, నా భారతదేశ యాత్ర, పార్థివ వ్యయం, బాపు బాపు బాపు, నా గొడవ, ఇది నా గొడవ, ఇవన్నీ కూడా ప్రచురించబడ్డటువంటి పుస్తకాలు. ఒకసారి కాళోజీ రాసినటువంటి పుస్తకాల లిస్టు కూడా మీకు చూపిస్తాను. అనా కథలు, నా భారతదేశ యాత్ర, బాపు బాపు బాపు, అదేవిధంగా పార్థివ వ్యయం, ఇవన్నీ కూడా కాళోజీ నారాయణరావు రాసినటువంటి పుస్తకాలు ప్రింట్ అవ్వడం జరిగింది. ఒకసారి చెప్తాను మీకు, అనా కథలు, నా భారతదేశ యాత్ర, కాళోజీ కథలు, పార్థివ వ్యయం, నా గొడవ, జీవన గీతి, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇది నా గొడవ, బాపు బాపు బాపు, కాళోజీ యాదిలో, కౌన్సిల్లో కాళోజీ, ఖలీల్ జీబ్రాన్, ఇవన్నీ కూడా ముద్రితమైనటువంటి కాళోజీ రచనలు. సో కాళోజీ విషయానికి వస్తే గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే కాళోజీ ఇచ్చిన నినాదం ఏంటంటే, కాళోజీ ఇచ్చిన అద్భుతమైనటువంటి నినాదం, అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలికాను, అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక.
ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొడదాం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొడదాం. ఈ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెడదాం అన్నాడు కాలోజీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కాలోజీ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఏకం చేసినటువంటి 1997లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్థాపించినటువంటి తెలంగాణ ఐక్య వేదికలో కీలక పాత్ర పోషించడం జరిగింది. 1988లో ఆనాడు ఎన్టీఆర్కి ఓటమి రుచి చూపించినటువంటి పత్రిక మా తెలంగాణ పత్రిక. ఆ మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభలో జస్టిస్ కొండా మాధవరెడ్డితో కలిసి మా తెలంగాణ పత్రికను ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ ప్రభాకర్ లేదా నాట్యకళా ప్రభాకర్ సంపాదకత్వంలో వచ్చినటువంటి పత్రిక మా తెలంగాణ పత్రిక. తెలంగాణ మరిదశ ఉద్యమంలో, తెలంగాణ సమీకరణ దశలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచినటువంటి పత్రిక మా తెలంగాణ పత్రిక. ఆ మా తెలంగాణ పత్రికలో జస్టిస్ కొండా మాధవరెడ్డి, కాళోజీ నారాయణరావు ప్రసంగించినటువంటి చిత్రం ఇది. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచినటువంటి పత్రిక, ఎన్టీఆర్కు ఓటమి రుచి చూపించినటువంటి పత్రిక ఆనాడు కలవకూర్తిలో 1989లో నా చెప్పును నిలబెట్టిన ప్రజలు ఓట్లేస్తారని చెప్పి అహంకారంతో విర్రవీగినటువంటి ఎన్టీఆర్ను ఓడించినటువంటి పత్రిక మా తెలంగాణ పత్రిక. అంతేకాకుండా తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనేక సంఘటనలు జరిగాయి అన్నాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇచ్చినటువంటి సిద్ధాంతాలు, భావ ప్రచారం, ఆందోళన కార్యక్రమాలు, రాజకీయ ప్రక్రియ, ఈ మూడు ప్రక్రియల ద్వారా గత పోటీ పరీక్షలు క్వశ్చన్ 9 స్థానాలు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జయశంకర్ సార్ ఇచ్చినటువంటి సిద్ధాంతాలు 3. నంబర్ 1 తెలంగాణ భావ ప్రచారం, నంబర్ 2 ఆందోళన కార్యక్రమాలు, నంబర్ 3 రాజకీయ ప్రక్రియ. ఆనాడు 1992లో గత పోటీ పరీక్షలు మనకు అడిగాడు. 1992లో కాళోజీ అందుకున్నటువంటి అవార్డు ఏదన్నాడు. ఏ సంవత్సరంలో అవార్డు అందుకున్నాను? గౌరవ ముఖ్యమంత్రి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఇష్టం లేకున్నా పివి ఒత్తిడి మేరకు 1992లో కాళోజీ నారాయణరావు తీసుకున్నటువంటి అవార్డు పద్మవిభూషణ్ అవార్డు. గత పోటీ పరీక్షలో మనకు అవార్డు అడగడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నుండి కాళోజీ నారాయణరావు అందుకున్న అత్యున్నత అవార్డు ఇదను పద్మవిభూషణ్ అవార్డు. 1992లో కాళోజీ అందుకోవడం జరిగింది. అదేవిధంగా కాళోజీ దంపతుల చిత్రం కూడా మనకి ఇక్కడ ఉంది. ఒకసారి కాళోజీ దంపతుల చిత్రాన్ని మీరు చూడొచ్చు. పివి నరసింహారావు పివిని స్వయంగా అరే అనే అంత సత్తా కలిగినటువంటి, చనువు కలిగినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు. అదేవిధంగా శ్రీశ్రీతో ఆరుద్రతో ఉన్నటువంటి చిత్రాలు మీరు చూడొచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆనాడు కాళోజీ. వివాహం నాటి చిత్రం, తన తండ్రి గారి చిత్రం, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇది కాళోజీ ఆటోబయోగ్రఫీలో ఉన్నటువంటి పుస్తకాలు. సో కాళోజీకి సంబంధించినటువంటి అవార్డ్స్ గత పోటీ పరీక్షలో ఎవరికి ఇవ్వడం జరిగిందనడు ఒకసారి అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గత పోటీ పరీక్షలో మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2015లో తొలి కాళోజీ అవార్డు ఎవరికి రావడం జరిగింది? అమ్మంగి వేణుగోపాల్, వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి అమ్మంగి వేణుగోపాల్కి 2015 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు తొలి కాళోజీ అవార్డు రావడం జరిగింది. పట్నంలో షాలి బండా పేరైన గోలు కొండానడు. మినుగురు అనేది అతని యొక్క ప్రధానమైన రచన. 2016లో కాళోజీ అవార్డు ఎవరికి ఇచ్చారన్నాడు? ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి గోరెట్టి వెంకన్న వల్లంకి తాళం రచించడం జరిగింది. 2016లో సెప్టెంబర్ 9 రెండవ కాళోజీ అవార్డు గోరెట్టి వెంకన్నకు రావడం జరిగింది. ఇటీవల లాస్ట్ ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందన్నాడు? లాస్ట్ ఇయర్ అవార్డు ప్రముఖ కవి, ప్రకృతి కవిగా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అనే రచన రాసినటువంటి ప్రకృతి కవి జయరాజుకు కాళోజీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నల్లిమల భాస్కర్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి నల్లిమల భాస్కర్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందినటువంటి నల్లిమల భాస్కర్కి రావడం జరిగింది. అనువాద సాహిత్యంలో నల్లిమల భాస్కర్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. అంటే మలయాళం భాషలో రచించినటువంటి రచనలు
ఇతను అనువదించినందుకు గాను ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. పివి నరసింహారావు కూడా అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో తర్వాత కాలువచ్చి అవార్డు సీతారాం 2017లో సీతారాంకి, 2016లో అంపశయ్య నవీన్ కాలరేఖలు రాసినటువంటి అంపశయ్య నవీన్కు, కోట్ల మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి కోట్ల వెంకటేశ్వర రెడ్డి గుండె కింద తడి ఇతని ప్రముఖ రచన. అదేవిధంగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి రామచంద్ర మౌలి, పెన్న శివరామకృష్ణ, శ్రీ రామోజు హరగోపాల్, గొడిసెల జయరాజ్, నలిమెల భాస్కర్. ఇది 10వ అవార్డు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్నటువంటి కాలేజీ అవార్డు ఇది, 10 మంది లిస్ట్ అండి. ఇది తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రముఖ అవార్డు. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ నాకు అడగడం జరిగింది. సో మనం ఆన్లైన్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ, దాదాపు 400 వీడియోలు కేవలం 100 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఒక పిల్లాడు నిన్న ఫోన్ చేసి, సార్ మీ బుక్లో తప్పులు ఉన్నాయి, మీరు చెప్పిన క్లాసులో తప్పులున్నాయి, నేను చదివిన బుక్లో ఒక రకంగా ఉంది అంటే, వాడికి నేను రాత్రి 11:30 కాల్ చేసి టెక్స్ట్ బుక్తో సహా పేజీ నెంబర్తో సహా చెప్పడం జరిగింది. చాలామంది విద్యార్థులు మార్కెట్లో దొరికేటటువంటి పుస్తకాలు చదివి నేను చెప్పింది తప్పంటున్నారు. ఇది నాది నేను చెప్పుకోవడానికి, నా ఆత్మకథను లేదా జీవిత చరిత్ర కాదు మీది. నేను ఏది చెప్పినా అకాడమీ బుక్స్ ఆధారంగానే చెప్తాను. ఎన్నో క్వశ్చన్స్ కోర్టుకు వెళ్ళా, అకాడమీ బుక్లో ఏది ఫైనల్ ఉందో అదే చెప్తాను. ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో, నేను 100 సార్లు కాదు 100,000 సార్లు చెప్పాను. ప్రతి కోచింగ్ సెంటర్లో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే నేను చెప్పని క్లాస్ ఎక్కడ లేదు. ప్రతి జిల్లాలో నేను క్లాస్ చెప్పాను. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల, జనగామ, వరంగల్, ఖమ్మం, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్నగర్, వికారాబాద్, తాండూర్, వనపర్తి, ప్రతి దగ్గర నేను క్లాస్ చెప్పాను. గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, ప్రతి దగ్గర చెప్పాను నేను. ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. ఒక పిల్లాడు నాకు ఫోన్ చేసి, సార్ మీ పుస్తకంలో తప్పుంది సార్, మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ అంటే, వానికి పేజీ నెంబర్ చెప్పాను. ఇగో ఇక్ష్వాకుల పరిపాలన కాలం మీరు తప్పు చెప్పారు సార్ అంటే, పేజీ నెంబర్ 24 ఉంది. ఈ పేజీ నెంబర్ 24లో ఇక్ష్వాకుల చరిత్ర ఎప్పుడుంది, 2020 నుండి అనుంది. వాడు ఫోన్ చేసి, సార్ మీరు తప్పు చెప్పారు, వేరే పుస్తకాలు అట్లుందంటే, వేరే పుస్తకాలు నడవేయండి, ఇది అకాడమీ పుస్తకం, ఇది ప్రభుత్వం ప్రింట్ చేసినటువంటి పుస్తకం, తెలుగు అకాడమీ తెలంగాణ ప్రభుత్వం ప్రింట్ చేసినటువంటి పుస్తకం. ఒకవేళ ఇందులో తప్పున్నా మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతాయి. సిలబస్ కమిటీ ఉంది, ఎగ్జామినేషన్ బోర్డు ఉంది, టీజీపీఎస్సి ఉంది. నీకు ఎలాంటి సందేహం వచ్చినా ఈ అక్కడ బుక్స్ కొనుక్కోవాలి. మన ఒక పిల్లాడు కలిసి, సార్ నేను తెలంగాణ చరిత్రకి ఏ బుక్ తీసుకోవాలంటే, నేను తెలుగు అకాడమీ బుక్ తీసుకోమని చెప్పి. వాడు ఏమంటాడు, సార్ ఆ బుక్ ఇంత లా ఉంది కదా సార్, దాంట్లో దాదాపు 800 పేజీలు అంటే ఉంటాయండి, 770 పేజీలు ఉన్నాయి. అవును, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే కట్టలు కట్టలు జీతం తీసుకోవా, ఈ బుక్ చదవడానికి మీరు ఎందుకు కష్టపడతారండి. నేను చెప్పే ప్రతి క్లాస్ కూడా ఈ పుస్తకం నుండి కాపీ కొట్టింది, ఇగో ఈ పుస్తకం నుండి కాపీ కొట్టింది, అక్కడ తెలంగాణ ఉద్యమం పుస్తకం ఉంది, ఆ పుస్తకం మీరు చూడొచ్చు, ఆ పుస్తకం నుండి మనం ప్రతి టాపిక్ కూడా కాపీ కొట్టింది. నేను బహిరంగంగా చెప్తాను, అవును నేనేమి సొంతగా కాదు, ఇగో ఈ తెలుగు అకాడమీ బుక్ ఉంది, ఈ తెలుగు అకాడమీ ఓన్లీ మూమెంట్కి ఇచ్చారు, ఈ పుస్తకం నుండి ఖచ్చితంగా వస్తాయి. సార్ ఇందులో పూర్తి టాపిక్స్ కవర్ చేయలేరు కదా అంటే, ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రభుత్వం అధికారికంగా ఇగో తారీఖులో తెలంగాణ పుస్తకం ఉంది. ఇందులో లేని విషయం లేదండి, ఇందులో లేని విషయం లేదు. తెలంగాణ తేజోమూర్తులు అనే పుస్తకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది, అందులో ప్రతి డేటా ఉంది. ఆ పుస్తకం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్యకాలం ఆరోగ్యం బాగాలేక నేను విడుదల చేయలేకపోయాను. ఈరోజు కాళోజీ జయంతి సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవును, చాలామంది నా క్లాసెస్, సంతోషం ఏంటంటే ఒక మిత్రుడు చెప్పాడు, అన్ని క్లాసెస్ మీరు యూట్యూబ్లో పెట్టకండి, అందుకని కొన్ని క్లాసెసే పెట్టాను. నా యాప్లో దాదాపు తెలంగాణ ఉద్యమం పైన 800 క్లాసెస్ ఉన్నాయి, మిగతా యాప్లో కేవలం 105 క్లాసులు మాత్రమే ఉన్నాయి. కొంతమంది నా క్లాసెస్ని కాపీ చేసి నాకు తెలియకుండా వాళ్ళ యాప్లో పెట్టుకున్నాను. దయచేసి నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన గ్రూప్్2 కానీ, గ్రూప్్3 కానీ, గ్రూప్్1 క్లాసెస్ కానీ కేవలం సురేష్ సార్ క్లాసెస్ యాప్లోనే ఉన్నాయి. ఈ కాలేజీ జయంతి సందర్భంగా ఎవరైతే గ్రూప్్1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, కేవలం 222 రూపాయలకే గ్రూప్్1 మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఈ రోజు నుండి నేను ఫ్రీ ఉంటాను. మొన్న వరకు చాలా గ్రూప్్2లో బిజీ ఉండి నేను క్లాసెస్ యూట్యూబ్లో చెప్పలేకపోయాను.
బట్ మీకు గ్రూప్ వన్ మెయిన్స్ నేపథ్యంలో వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గ్రూప్ టూ క్లాసెస్ కూడా చెప్తాను. గ్రూప్ టూ కూడా కేవలం 222 రూపాయలకే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అని మిమ్మల్ని మభ్యపెడుతున్నారు, అందులో పూర్తి క్లాసెస్ మనవి లేవు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది లైఫ్ అండి, ఇది లైఫ్, అవకాశం మళ్ళీ మళ్ళీ రా. నేను మన ఒక కోచింగ్ సెంటర్లో 21 రోజులు క్లాసెస్ చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది ఏమన్నారంటే, సార్ చాలామంది ఉద్యమం చదువుకో అన్నారు సార్, మీ క్లాసెస్ విన్నాక చాలా హ్యాపీ అనిపించినాను. ఒకటే గుర్తుపెట్టుకున్నాను, మన సబ్జెక్టులో 150 మార్కులు ఉన్నాయి. నువ్వు ఎకానమీకి కొన్ని నెలలపాటు చదువుతున్నప్పుడు ఉద్యమం కూడా సబ్జెక్టే, 150 మార్కులే, మళ్ళీ ఎంత చదవాలి? ఐ హోప్ యు అండర్స్టాండ్. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 51 రూపాయలకే టెస్ట్ సిరీస్ గ్రూప్ టూ ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఏమంటారంటే, సార్ మీరు అల్లకిల్లి కాపీ కొట్టి ఇల్లకిల్లి కాపీ కొట్టారంటే, నేను ఏది కాపీ కొట్టినా నా 500 పుస్తకాలు ఉన్నాయి. నా దగ్గర ఒక లైబ్రరీ ఉంది, నా దగ్గర ఒక లైబ్రరీ ఉంది. నేను నా పుస్తకం ఉంది, ఇది నేను కాపీ కొట్టి రాసిన పుస్తకం. నేను ఈ క్వశ్చన్స్, 4000 క్వశ్చన్స్ తయారు చేశాను. ఇది తయారు చేయడానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. 2-3 సంవత్సరాలు అంటే ఒక బుక్ రాయాలంటే నేను ఇక రాసింది క్వశ్చన్ ఆన్సర్స్, ఒక పుస్తకం రాయాలంటే సంవత్సరాలు పడుతుంది. మార్కెటింగ్ అండి, మార్కెటింగ్. బట్ మీరు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న పుస్తకాలు చదవండి, తెలంగాణ సాహిత్య అకాడమీ విడుదల చేస్తున్న పుస్తకాలు చదవండి, నాలెడ్జ్ పెంచుకోండి. అందుకని నేను నా క్లాసెస్ అని కూడా అందులో చెప్తున్నాను. సో ఇవి మన దగ్గర తప్ప ఇంకెక్కడ లేవు. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ అందరూ కూడా కాళోజీ జయంతి శుభాకాంక్షలు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను, చూడండి, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయండి. రేపు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఇస్తాను, అది యూట్యూబ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా చాలామంది హెల్ప్ చేశారు, అందుకనే పే బ్యాక్ టు సొసైటీ కింద రేపు ఏదో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.